అతిగా మీరు మొహమాట పడ సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఫస్ట్ ఫస్ట్ మా బాయ్ ఫ్రెండ్ రూమ్ లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు నువ్వు డ్రెస్ తీ అన్నప్పుడు నాకు చాలా మొక్కమాట వేసింది. ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ నువ్వు తీ అన్న తర్వాత ముద్దు పెట్టండి, ఫస్ట్ నువ్వు పెట్టు అట్లాగా ఇంకోటి కండం పెట్టించంటే నువ్వు అట్లా. మేము చాలా మొక్కమాట పడ్డాం ఫస్ట్ టైం అయితే. ఇప్పుడైతే నా ఫస్ట్ ట్రిప్ పడేస్తాను నేనే, అట్లా మొక్కమాట ఉండదు. బట్ ఫస్ట్ టైం అయితే నేను చాలా మొక్కమాట పడ్డాను. మీరు కూడా అట్లా పడ్డారా ఎప్పుడైనా ఫస్ట్ టైం? రాలేదా? లైట్ ఉంటే కూడా మొక్కమాటం అనిపించింది, ఇప్పుడు లైట్ లేకపోతే నచ్చదు తెలుసా ఆ పని చేయాలంటే. సాహసం చేద్దామ్మా, మీకు దండం తల్లే నిజంగాను. ఓకే, మొహమాటం అయిపోయింది. తర్వాత మందు తాగి చేసిన అల్లరి వాటిని ఏమంటారు, తీపి గుర్తులు, చిచ్చి మత్తు గుర్తులు ఏమన్నా మీకు ఏమైనా గుర్తున్నాయా? మచ్చుకు ఏమన్నా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఎలాగా? చాలా అంటే చాలా. ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటి, సుచిత్ర సైడ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, వాళ్ళ ఇంటికి రమ్మంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు. అప్పుడు డ్రింక్ చేసిన ఫస్ట్ టైం నాకు అంటే లేదని బ్రీజర్ తెచ్చారు. చల్లగున్న ఏదో జ్యూస్ లాగా ఉన్నాయి కంటిన్యూ ఒకటి రెండు మూడు తాగేశాను. తాగేసిన తర్వాత ఇట్లా తిరుగుతుంది, తిరుగుతున్నా లేవబోతే గబుకుని ఇట్లా వామిటింగ్ వచ్చింది. వామిటింగ్ వస్తే పక్కన అతను ఇట్లా చేతుల్లో పట్టాడు, అప్పుడు వామిటింగ్ చేశాను. చేసిగానే ఇంకా చూసుకో, ఇంకా నన్ను తీసుకెళ్లి మొత్తం వాష్ చేసి డ్రెస్ చేంజ్ చేయగానే ఇక అబ్బా నా కోసం ఇంత చేశాడు ఈ రోజు నైట్, వీడికి ఇంకేదైనా తీపి గుర్తు ఇచ్చేయాలి అని చెప్పేసి నేను నా సర్వస్వం అతనికి అర్పించేసుకున్నాను. ఎవరు వాష్ చేశారు? మా బాయ్ ఫ్రెండ్ అతను. సో అప్పుడు ఇంకా అలా చాలా జరిగినాయి, చాలా జరిగినాయి అట్లా. ఓన్లీ వాష్ చేయాలమ్మా, ఇస్త్రీ కూడా చేశారా? ఇస్త్రీ ఏం చేయలేదు, ఓన్లీ వాష్ చేశారు. ఓన్లీ తల్లి తేలికుంటుంది దొంగ అని ఎవరిని అంటారంటే, మనం తెలిసిండు కూడా పైకి చెప్పలేనప్పుడు కామ్ ఉండిపోతాం కదా, వాళ్ళని తేలికొట్టిన దొంగ అంటారు. ఆ సందర్భం ఇప్పుడు మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఓకే, అంటే అర్థం కాలేదు మనకి. తెలిసి తేలికొట్టిన దొంగ అంటే ఒకడు దొంగతనానికి వెళ్తాడు అనమాట, అన్ని తీసేసుకుంటాడు. పారిపోతున్న టైంకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేస్తే వీడు ఒక పక్కన నక్కుతాడు అనమాట. ఈలోపు తేలొచ్చి కొడతాడు వాడిని. తేలుకుంటున్నప్పుడు ఏం చేస్తాం మనం, అరుస్తాం కదా, అరవలేం, అరిస్తే వాళ్ళు చంపేస్తారు. అరవకపోతే ఈ విషయం ఈడు చచ్చిపోతాడు. ఎటువంటి సందర్భం అనమాట, తెలుసు కూడా ఏమి చెప్పలేని సందర్భం. అవును, మాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు, వాళ్ళ ఇంటికి నన్ను తీసుకెళ్లాడు అనమాట. వాళ్ళ వైఫ్ తను పక్క రూమ్ లో పడుకున్నారు, నేను పక్క రూమ్ లో పడుకున్నా. పెళ్ళైంది. బట్ నేనంటే చాలా ఇష్టం, నేనంటే అందరికి ఇష్టం. సో మిడ్ నైట్ వచ్చిన తర్వాత తను వాష్ రూమ్ అని చెప్పేసి రూమ్ బయట గడపెట్టేసి నా దగ్గర వచ్చాడు. ఇక మేమైతే అదే పనిలో ఉన్నాము, మధ్యలో ఆమె లెగిసింది, లెగిసి వచ్చింది. సరే తలుపు తీసిండి, ఏం చేస్తున్నావు అంటే ఇట్లా వాష్ రూమ్కి వెళ్ళిన అంటే అక్కడ వాష్ రూమ్ లోకి వెళ్తే అక్కడ ఫ్లష్ కొడితే వాటర్ అవుతుంది కదా, వాటర్ కాలేదు. ఏం జరుగుతుంది, ఏమైంది అది చెప్పలే, విడి చెప్పలే. ఓ మై గాడ్, ఆ నైట్ పనిచేస్తుంది లేదు. వైఫ్ కదా, వైఫ్ అంటే ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా. అట్లాంటి అయితే చాలా జరిగినాయి, కొన్ని చాలా జరిగినాయి. తేలుకుంటుంది దొంగయో, నో రెస్పాన్స్, నో డైలాగ్, కామ్ గా ఉండి. చాలా బాగుంది. ఓకే, తర్వాత మీ ఫ్రెండ్స్ తో చేసిన చిలిపి పనులు. మా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. మామూలుగా ఫ్రెండ్స్ తో చేసిన చిలిపి పనులు అంటే ఎక్కువ ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు. చిన్నప్పుడు ఎప్పుడో చేసుంటాయి మేము, మేము నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఒకటేసారి రూమ్ లో ఎంజాయ్ చేసినాం. అట్లా కొన్ని కొన్ని ఉన్నాయి చిలిపి పనులు అయితే. నలుగురు కలిసి ఆడవాళ్ళే? ఆడోళ్ళు కాదు, నలుగురు అబ్బాయిలు నేను. అలా మేము ఫ్రెండ్స్ కలిసి చిలిపి చాలా పనులు. అమ్మాయిలు తెలితే ఏమొస్తుంది అండి, అబ్బాయిలు తెలుతూనే కదా మజా వస్తుంది. ఆవిడ చెప్పింది, ఆవిడ నలుగురు అబ్బాయిలు, ఆవిడ నలుగురు అమ్మాయిలు కాదు. అదే కదా, అప్రమాదం ఉందా? అయితే ఇప్పుడైతే మొత్తం ఏదో దారి ఎత్తుకోవాలి గ్యారంటీగా అయితే, కుదరదు లెక్కనైతే. తర్వాత వాడిగా వేడిగా, ఈ రౌండ్ పేరు వాడిగా వేడిగా. బాత్రూమ్ లో మీరు ఏం చేస్తారు? బాత్రూమ్ లో నేను అదే పని చేస్తాను. అందరు అమ్మాయిలు ఏం చేస్తారు ఎవరు లేనప్పుడు అంటారు అనుకుంటారా?
కాదు మరి నేను అదే చెప్పాలనుకున్నా కదమని నువ్వేమడిగావు ఆవిడ ఏం చెప్పింది మా బాత్రూమ్ లో వంకాయలు ఉంటాయి కీర ఉంటాయి ఎప్పుడు ఏ మూడ అన్ని పెట్టుకుంటా బాత్రూమ్ లో క్యారెట్ క్యారెట్ నువ్వు మీ ఫోటో కూడా ఒకటి ఉంటుంది మా బాత్రూమ్ లో ఆ ఫోటోనా అంత సాహసం ఎప్పుడు చేసావు తల్లి చూస్తే నాకు మూడు అనిపిస్తుంది కదా సో అందుకని మూడామా నాకు 180 పైన ఎక్కడ మొత్తం మీద ప్రాణాలు పైన ఉన్నాయి అమ్మ మీ బాత్రూమ్ నా ఫోటో ఉంటుందా అసలు ఉండదు ఉండదా లేదా అసలు ఉండదు సరే ఇచ్చారు మీరు అక్కడ ఉన్నప్పుడు చెప్పండి నేను మీకు కాల్ చేస్తా మీరు కాల్ చేసినా సేవ్ చేసినా ముక్కు చేసినా నేను మాత్రం రెస్పాండ్ అవ్వను ఓకే బాత్రూమ్ లో ఏం చేస్తారని అడిగాను కదా అంటే మామూలుగా బాత్రూమ్ అనేది చాలా మందికి రిహార్సల్స్ రూమ్ మీన్స్ డాన్సింగ్ ఆర్ సింగింగ్ స్టోరీస్ థింకింగ్ సంథింగ్ సమ్ ఆఫ్ ఐడియాస్ ఓకే అలాంటి విషయాల్లో మీరు ఏం చేస్తారు డాన్సా సింగింగ్ స్టోరీస్ ఏమైనా ఆలోచించటమా అట్లాంటి లాస్ట్ నైట్ బాయ్ ఫ్రెండ్ ఇలా జరిగింది కదా సో ఈ రోజు నైట్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ నేనేం చేయాలి తనేం చేస్తాడు ఎలా చేద్దాం ఏం చేద్దాం అవన్నీ రిహార్సల్స్ చేస్తాను నేను బాత్రూమ్ లో అట్లా బాయ్ ఫ్రెండ్ కి ఎట్లా హ్యాపీ చేయాలి సో ఇవన్నీ రిహార్సల్స్ చేస్తాను నేను దోలమా తీరిందే అలా వద్దు మరి చూసేయాలని చెప్పాను నీకు ఇప్పటికైనా మనిషి మారా పొట్టి వదిలే మనం తిట్టుకోవడం ఏ యాంగిల్స్ పెట్టాలి మేము ఇద్దరం కలిసి బాయ్ ఫ్రెండ్ అవన్నీ రిహార్సల్స్ చేస్తా ఎందుకంటే తన ముందు వెళ్ళి మళ్ళా అందుకే ముందే ప్రిపేర్ అయ్యి వెళ్తే బెస్ట్ కదా సో అవన్నీ రిహార్సల్స్ చేస్తాను ఆటం బాంబే అనుకున్నాను ఆయన ఆటం బాంబుకే బాంబు అమ్మలాగా ఉంది నిజంగాను ఓకే తర్వాత పిల్లి మొగ్గలు మీన్స్ క్యాట్ పడసం అన్నమాట క్యాట్ పడసం అంటే పిల్లి మొగ్గలు ఇది ఎట్లా వస్తుందంటే సందర్భం మనం ఒక సమస్య మీద ఉన్నప్పుడు ఇంకొక సమస్య చెక్కేస్తూ ఉంటుంది అవును అప్పుడు తట్టుకోవడం కష్టం అవును సో అట్లాంటప్పుడు ఏంటంటే ఏం చేయాలో ఏం చేయాలో ఏం చేయకూడదు అన్న ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ వచ్చేస్తాయి అవును ఆ సందర్భం మీకు ఎప్పుడైనా ఎదురయ్యిందా వచ్చింది ఎప్పుడు ఎక్కడ ఒకసారి మేము రెంట్ హౌస్ లో ఉన్నప్పుడు మా బాయ్ ఫ్రెండ్ నేను రూమ్ లో మస్తు ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఈలోపు వేరే బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాడు నేను అవాయిడ్ చేస్తాను నేను లేనరా బయట ఉన్నా బిజీ కూడా చెప్తున్నా వాడు డైరెక్ట్ గా వచ్చేసిండు వచ్చేసి ఇంటి డోర్ కొడుతున్నాడు నేను సరే మేము మంత్స్ బిజీ ఉన్నాం తీయలేదు ఆడేం చేసిండు ఇంటి డోర్ పక్కన కిటికీ ఉంటుంది కదా కిటికీ ఓపెన్ ఉంది కిటికీలో చెయ్యి పెడితే డోర్ ఓపెన్ అయిపోతుంది డైరెక్ట్ బెడ్రూమ్ డోర్ కొడితే ఎవరు బా బెడ్రూమ్ డోర్ చూస్తే వీడు అప్పుడు ఏం చేయాలి ఇంకా రెండు సమస్యలు ఎట్ టైం వచ్చినాయి సరే వీడికి వాడు తెలియదు వాడికి వీడు తెలియదు సో నాకు తెలిసి ఇద్దరు ఉన్నారని అప్పుడు ఏం చేసినా వీడికేమో నేను జస్ట్ అరే ఒక 2 మినిట్స్ ఓనర్ ఆంటీ వచ్చింది లేదా మమ్మీ వచ్చింది నువ్వు ఉన్నావని తెలియదు అని వీడికి అబద్ధం చెప్పి వీడి లోపల పెట్టి లోపల మమ్మీ ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి పెట్టేసి వీడితో కాసేపు అట్లా అది నిజంగా అమ్మో అలాంటి సిచ్యువేషన్ అసలు మనం ఎలా కదా మీరు అట్లా వస్తే ఏం చేస్తారు టూ మచ్ మనం అసలు అర్థం చేసుకోలేము కదా అట్ టైమ్ మీరు అంత సాహసం చేశారమ్మా చేయాల్సి వచ్చిందో అట్లా అప్పటి నుంచి మళ్ళీ మంచి పక్క ప్లానింగ్ ప్లాన్ చేసుకున్నా తర్వాత నుంచి పక్క ప్లానింగ్ మీరు కూడా అందుకే ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోండి నాతో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా టైం మనకి క్లియర్ గా ఉంటది కదా అర్థమైంది కదా అది అది చెప్పేసి అర్థమైంది కదా అర్థమైంది పర్లేదు అర్థం కాకపోతే కన్ఫ్యూజ్ కానీ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తా అర్థమైందా ఒక్కసారి చెప్తే వన్సారి చెప్పినట్టే మీరు నిజంగా